హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై రెండు కౌన్సిలింగ్లు ఎంబీబీఎస్ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్లు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ విద్యార్థిని విద్యార్థులు ఆయా కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై మనం ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు ఆయా కళాశాలలో చేరేటప్పుడు స్లైడింగ్ ఆప్షన్స్పై సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్లీజ్ వాచ్ ద వీడియో మనం వివరాల్లో గను వెళితే విద్యార్థిని విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సులో ఏదైతే మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఆయా కళాశాలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయా కళాశాలలో స్లైడింగ్ ఆప్షన్స్పై కళాశాలలో బాధ్యత రాహిత్యంగా మాకు ఏమీ తెలియదు దీనిపై మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని కళాశాల వారు చెప్పటం చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ఎందుకంటే కళాశాలల వారి బాధ్యతా రాహిత్యంపై మేము గవర్నమెంట్కి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము గవర్నమెంట్ వారు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు దీనిపై దృష్టి పెట్టాలి ఎంబీబీఎస్ ప్రవేశాలలో మొదటి రౌండ్లో ఎవరైతే కళాశాలలో జాయిన్ అవుతున్నారో ఆ విద్యార్థుల సమస్యలు మీరు తెలుసుకోవాలి ఆయా కళాశాలలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు కూడా కళాశాలలో రిపోర్టింగ్ చేసేటప్పుడు స్లైడింగ్ ఆప్షన్స్ మేము పెట్టుకోవాలి మేము బెటర్ కళాశాలకు మేము వెళ్ళాలంటే మీరు స్లైడింగ్ ఎలా మేము చేసుకోవాలి అని అడిగితే మాకు తెలియదు అని ఖచ్చితంగా కళాశాల వారు చెప్తున్నారంట దీనిపై ప్రభుత్వం వారు వెంటనే స్పందించాలి ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యా ప్రవేశాలలోనే ఇటువంటి తప్పులు జరిగితే విద్యార్థులు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి కళాశాల వారు బాధితారాహిత్యంగా ప్రవర్తిస్తే విద్యార్థులు వాళ్ళ సమస్యలను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను విద్యార్థుల జీవితాలని సమస్యల చుడుగుండంలోకి నెట్టవద్దు అని ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మొదటిసారి ఈ విధంగా కళాశాల వారు విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా స్లైడింగ్ ఆప్షన్స్ గురించి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పటం చాలా చాలా దారుణమైన విషయం దీనిపై వెంటనే ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు స్పందించాలి విద్యార్థుల యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా నారాయణ కళాశాలలో ఒక విద్యార్థికి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వలేదట హాస్టల్ ఫెసిలిటీ అడిగితే మాకు తెలీదు హాస్టల్ ఫెసిలిటీ మేము ఇవ్వము అని చెప్పారంట ఆ ఎందుకు ఏమి అనే కారణాలు కూడా మాకు అని ఒక విద్యార్థి ఒక ముస్లిం విద్యార్థి వాళ్ళ పేరెంట్ మనకి కంప్లైంట్ చేయటం జరిగింది విద్యార్థిని విద్యార్థులకి దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు వాళ్ళు అకామిడేషన్ ఎక్కడ ఉండాలి పదహైదో తేదీ నుండి క్లాసులు స్టార్ట్ అవుతాయి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని వారికి విద్యార్థులకి తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోగలరో అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వారికి మరియు ఉన్నత విద్యాశాఖ వారికి మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు రిపోర్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు వెబ్ ఆప్షన్స్లో వారు పెట్టిన కళాశాల ప్రయారిటీకి వాళ్ళు ఎక్కడ సీటు వస్తుందో అని ఈరో ఈరోజు కంగారు పడే పరిస్థితి ఉన్నది చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది మొదటి రౌండ్ రిపోర్టింగ్లో వన్ అండ్ హాఫ్ డే మాత్రం టైం ఇవ్వటం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన బాధ్యత రాహిత్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కళాశాలలో ఒక్కొక్క కళాశాలలో నూట ఇరవై నూట ముప్పై మంది ప్రైవేట్ కళాశాలల్లోనూ గవర్నమెంట్ కళాశాలలో రెండు వందల పది మంది గవర్నమెంట్ కళాశాలలోనూ జాయిన్ అయ్యేటప్పుడు రెండు వందల పది మందికి కళాశాలలో జాయిన్ కావాలంటే ఎంత టైం తీసుకుంటుంది అంతమందికి ఒకటిన్నర రోజు సమయం సరిపోతుందా లేదా విద్యార్థులు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి వాళ్ళు నగదును సమకూర్చుకోగలరా ఆ డాక్యుమెంట్స్ని తీసుకురావాలన్నా వాళ్ళు సరైన ఏర్పాట్లు చేసుకోవాలన్నా వాళ్ళకి సమయం సరిపోతుందా ఇటువంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు దృష్టి పెట్టలేదు ఒకటిన్నర రోజు మాత్రం టైం ఇవ్వటం చాలా చాలా దారుణ విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎంబీబీఎస్ కోర్సులో మొదటి రౌండ్లో ప్రవేశాలకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు స్పందించాలి ప్రతి విద్యార్థి కూడా రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి స్లైడింగ్ ఆప్షన్సే లేదు అని చెప్తే వాళ్ళు ఎలా కంగారు పడతారు మాకు మంచి కళాశాలలో సీటు వస్తుంది అనుకుంటున్న విద్యార్థులు స్లైడింగ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గర విల్లింగ్ లెటర్ తీసుకోకపోతే వాళ్ళకి ఎలా స్లైడింగ్ వాళ్ళు ఆటోమేటిక్ స్లైడింగ్లో వెళ్తామంటే ఆ విద్యార్థులు ఎంత కంగారు పడతారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కంగారు పడతారు ఎందుకంటే విద్యార్థులకి రీటైన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవాలి మీకు ఈ కళాశాలలో ఉండటం ఇష్టమా లేకపోతే మీరు వేరే కళాశాలకు బెటర్గా మీకు తగిన మార్కులకి అవకాశం వస్తే వెళ్తారా అని మీరు వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని వాళ్ళు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇన్ఫామ్ చేస్తే ఆ స్లైడింగ్లో ఎంతమంది విల్లింగ్ అవుతున్నారు వాళ్ళ యొక్క కాంపిటీషన్ పట్టుకొని వాళ్ళకి స్లైడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది కానీ ఇక్కడ కళాశాల వారు మాకు ఏమీ తెలియదు మీరు ప్రయారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఎక్కడొస్తే అక్కడ వెళ్ళిపోవాలి అంటే ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఎటువంటి గందరగోళానికి నెలకొల్తారు వాళ్ళు ఆ కళాశాలలోనే చదువుకోవాలంటే వాళ్ళకి వేరే కళాశాలలో సీటు వస్తే వాళ్ళు ఏం చేయాలి ఇటువంటి సమస్యలన్నీ విద్యార్థులని గందరగోళానికి విద్యార్థుల తల్లిదండ్రుల్లో విస్మయానికి గవర్నమెంటు మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు విద్యాశాఖ తెరలేపుతున్నారు వెంటనే ఉన్నత విద్యాశాఖ మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి ఎంబీబీఎస్ ప్రవేశాలలో మొదటి రౌండ్లో వాళ్ళు రిపోర్టింగ్ చేసేటప్పుడు విద్యార్థులు ఎటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి దగ్గర మీరు కన్సర్న్ విద్యార్థికి ఫోన్లు చేయటం ద్వారా కానీ హెల్ప్లైన్ నంబర్ ద్వారా ప్రతి విద్యార్థికి కాల్ చేసి రిపోర్టింగ్ చేసే వాళ్ళకి కళాశాలలో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దానిపైన వారి సమస్యలు తెలుసుకొని కళాశాలలకు ప్రిన్సిపాల్స్కు ఇమీడియట్లీ తక్షణమే ఈ స్లైడింగ్ ఆప్షన్స్పై హాస్టల్ ఫెసిలిటీపై ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఉన్నత విద్యాశాఖను మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళను కూడా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకోండి ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యాశాఖలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోండి మనం స్లైడింగ్లో వాళ్ళు ఏ ఏ కళాశాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఆ కళాశాలలో వారు ఉండాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర విల్లింగ్ లెటర్ తీసుకోవాలని ఈ వీడియో ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు